సంగీత గారు థ్యాంక్ యూ. ఆయన లంక అన్నపూర్ణశ్రీ మేడం ని మీ అందరిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతూ అలంకరించిన డిఎస్పీ గారికి, అలాగే హరిశ్చంద్ర గారికి, నాగరాణి గారికి, తర్వాత ప్రిన్సిపల్ గుప్తా గారికి, విచ్చేసిన మీ అందరికీ, పిల్లలకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు నవ చైతన్య స్కూల్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో భాగంగా ఇన్వైట్ చేయటం జరిగింది. నవ చైతన్య అనే పేరులోనే ఉత్తేజం ఉంది. ఇక్కడ ఇందాక మేడం మాట్లాడినప్పుడు చూస్తే ఆవిడ ఉత్సాహంతో చాలా కోరికలు వేస్తున్నారు, ఆనందంలో ఆవిడ గంతులు కూడా వేస్తున్నారు. అయితే ఈరోజు ఈ సందర్భంగా నన్ను మొట్టమొదటిసారిగా వచ్చి గుప్తా గారు కలిసినప్పుడు నేను ఒప్పుకోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో నాకు, నేను పెద్ద వక్తని కాదు, నేను హ్యాపీగా చదువుకొని జడ్జిమెంట్స్ రాసుకోవటం ఒకటే వచ్చు, కాబట్టి ముందే మీకు ఏదన్నా ఉంటే మీరు తప్పుగా అనుకోవద్దు. అయితే నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మొట్టమొదట ఈరోజు వసంత పంచమి అంటే సరస్వతీదేవికి పూజ చేసుకుంటాం, అక్షరాభ్యాసం చేసుకుంటాం. ఈరోజు గుప్తా గారు కూడా మంచి రోజున ఇది సెలెక్ట్ చేసుకుని జరుపుకుంటున్నారు, అభినందనీయం. అయితే వసంత పంచమి అనేది సరస్వతీదేవి అంటే చదువులకు తల్లి. మన ఫస్ట్ మన హిందూ సాంప్రదాయంలో చదువు రావాలి అని అంటే సరస్వతీదేవికి పూజ చేస్తాం, ధైర్యం రావాలి అంటే హనుమంతుడికి పూజ చేస్తాం. అట్లా ఒక్కొక్క దానికి మనకున్న ఉన్న నెగటివ్ ఆస్పెక్ట్స్ లో అవి పోగొట్టుకుంటానికి మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవుడు భగవంతుడు అమర్చబడి ఉందన్నమాట. అయితే ఈ సరస్వతీదేవి గురించి చెప్పాలి అనంటే, మొట్టమొదటిగా అసలు ఈ ప్రకృతి అంతటికీ కూడా ఒకే శక్తి అమ్మవారే దీనికి ఆధారభూతం. ఆ అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వరిని సృష్టించడం జరుగుతుంది. అంటే ఈ సృష్టికి స్థితి లయ, సృష్టి స్థితి లయక కారణం అమ్మవారు. ఆ ముగ్గురిని కూడా డెప్యూట్ చేస్తూ వాళ్ళకి కెపాసిటీ రావాలి అంటే బ్రహ్మకు సరస్వతి కావాలి, విష్ణుమూర్తికి లక్ష్మి కావాలి, అలాగే శంకరునికి పార్వతి కావాలి. వీళ్ళ ముగ్గురు లేకపోతే వాళ్ళకి ఏమీ లేదండి. వాళ్ళ ఈ ముగ్గురి శక్తే ఈ మొత్తం ప్రపంచానికి ఆధారభూతం. అయితే మనం చిన్నప్పుడు చదువుకోవాలి కనుక ఫస్ట్ శ్రద్ధ ఉండాలి చదువుకి. ఆ శ్రద్ధ రావాలి అని అంటే మనకి ముందు భక్తి, అమ్మవారి మీద భక్తి కూడా ఉండాలి. స్వామి వివేకానంద మొట్టమొదటిసారిగా అమెరికా వెళ్ళినప్పుడు ఆయన ప్రపంచ దేశాలను ఉద్దేశించి మాట్లాడటానికి ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా వెళ్లారు. ఆయన అక్కడికి వచ్చి విచ్చేసిన అందరూ కూడా స్కాలర్స్, బాగా చదువుకొని వచ్చారు. ఒక్కసారి ఆయనకి లోపల, అరే వీళ్ళందరూ ఇంత బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు, నేను మాత్రం ప్రిపేర్ అవ్వలేదని కొంచెం ఫీల్ అయ్యారట. ఆయన అయిపోయిన తర్వాత ఇట్లాగే 10 మంది ఇన్వైటీస్ లో మధ్య మధ్యలో ఆయన్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది. కానీ ఆయన టైం తీసుకొని నేను చివరిలో మాట్లాడతానన్నారు. నన్ను కూడా మొట్టమొదటి పిలిచేశారు. అయితే ఆ సందర్భంలో ఆయన చివరిగా మాట్లాడటానికి ఒప్పుకున్నారు. అందరూ మాట్లాడేశారు. మాట్లాడిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఒక్కసారి కళ్ళు మూసుకొని సరస్వతీదేవి ప్రార్థన చేస్తారు. ఏమని అంటే, బ్రహ్మస్వరూప పరమ, బ్రహ్మస్వరూప పరమ, జ్యోతి రూప సనాతని, సర్వ విద్యాది దేవీ, యాతస్యై వాంగ్మై నమో నమః అని మొదలు పెడతారు. అప్పుడు ఆయనకి అనర్గణంగా ఆ లోపల, ఆయన అంతకుముందు మేధ, అసలు వివేకానంద అంటే మేధ శక్తి, ఆయన అంతకుముందు చదువుకున్న ఉపనిషత్తుల్లో సారమంతా
అంటే ఈ ప్రపంచంలో అందరూ కూడా అన్నదమ్ములతో సమానం అని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మొట్టమొదటిగా అమెరికన్స్ ని, వాళ్ళకి అసలు బ్రదర్ సిస్టర్ కూడా ఉండదు, అంత ప్రపంచం అంతా వాళ్ళకి ఎప్పుడు కూడా ఆటలు పాటలు వినోదాలే. కానీ మొట్టమొదటిసారిగా ఆయన అలా అందరినీ అలా అనేసరికి వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయి ఎంతో మెచ్చుకోవడం జరుగుతుంది. అంటే ఆయన ఉపనిషత్తుల్లో ఉన్న సారాన్ని తీసుకొని ఉపన్యాసం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చాలాసార్లు ఆయన వెళ్ళటం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈరోజు మనం ప్రపంచంలో చూస్తే ఎలా ఉందంటే, కొన్ని శతాబ్దాల క్రితం ఆఫ్రికాలో జొన్నలకి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చేవాళ్ళు కాదు. అసలు ఆఫ్రికాలో వజ్రాల మూటలు దొరుకుతాయి. మీరు చూసి ఉంటే వజ్రాలన్నీ కూడా ఆఫ్రికా నుండే వస్తాయి. అయితే వాళ్ళకు ఒకప్పుడు జొన్నలు కూడా లేవన్నమాట. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా వజ్రాలే. వాళ్ళు ఒక మూట వజ్రాలు ఇచ్చేవాళ్ళట జొన్నలు కావాలి అంటే. అంటే ఏంటి, ప్రతి మనిషికి బ్రతకటానికి తిండి అంటే జొన్నలు, మనకైతే బియ్యం లేకపోతే గోధుమ పిండి, లేదంటే రెండో అవసరం ఏంటంటే మనకి నీరు, మూడోది గాలి. ఈ మూడింటికి మన భౌతిక అవసరాలు ఇవి మాత్రం, ఈ మూడు ఉంటే చాలు మనం జీవించగలం. అయితే ఇప్పుడు ఏమైపోయింది, సొసైటీలో కూడా దురాశ ఎక్కువ అయిపోయింది. ఎలా అంటే, ఇప్పుడు ఈ జొన్నలు అవి పరిస్థితి కన్నా మనం వజ్రాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే నెసెసిటీస్ మర్చిపోయాం, ఆభరణాలకి మిగతా వస్తువులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. దానికి కారణం ఇప్పుడు చూడండి, మనము తిండి లేకుండా 40 నుండి 60 రోజుల దాకా బతకచ్చట, అలాగే నీరు లేకుండా 3 రోజుల నుండి 4 రోజుల దాకా బతకచ్చట, అలాగే గాలి లేకపోతే అసలు బతకలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో గాలి పీలిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం స్వైన్ ఫ్లూ చూస్తూ ఉన్నాం. అంటే అంత భయంకరంగా దేనివల్ల ఇవన్నీ జరిగినాయంటే, ఇవన్నీ కూడా మనలో ఉన్న దురాశ, దుర్నీతి, వీటి వ్యామోహం వల్ల అసలు నెసెసిటీస్ అనేది ఏదో మర్చిపోయి మన వేరే వాటిలోకి జారిపోవటం వల్ల ఇవన్నీ కూడా మనకి ఇబ్బంది పడటం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని రోజులు పోతే మనం ఒక గ్లాస్ వాటర్ కావాలి అని అంటే ఒక బంగారం గొలుసో లేకపోతే కొన్ని వజ్రాలో ఇచ్చి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇప్పుడే మనం బాటిల్స్ కొనుక్కుంటున్నాం. ఇక ముందు ముందు కూడా ఇంకా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితిని మనమే తెచ్చుకుంటున్నాం సమాజంలో. తర్వాత ఈరోజు చిన్నపిల్లలు ఉన్నారు. అయితే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఫస్ట్ మనిషిలో ఈ దురాశ అనేది పోవాలి అంటే చిన్నపిల్లలకి స్కూల్స్ నుండే కల్టివేట్ చేయాలి. ప్రస్తుతం పిల్లలందరూ చదువుతున్నారు. ఈ ప్రపంచంలో ఇప్పుడున్నట్టుగా వెనకటి రోజుల్లో రాజులు కూడా ఇన్ని ఫెసిలిటీస్ లేవు. ఒక రాజు వేరే రాజు యుద్ధానికి వస్తున్నాడు అని అంటే ఇతను ఒక సైనికుడు బయట వెయిట్ చేస్తూ బల్లాల చప్పుడు వినపడి, గుర్రపు డెక్కల చప్పుడు వినపడి రాజుకి ఇన్ఫార్మ్ చేసేవాడు. కానీ ఈ రోజుల్లో సెల్ ఫోన్, ఈ సెకండ్ లో నేను ఈ చెప్పింది మరో సెకండ్ లో అవతలకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు విజ్ఞానం పెరిగిపోయింది. విజ్ఞానం పెరిగిపోయింది కానీ మనకి సుఖశాంతులు అనేవి ఎవరికైనా ఉన్నాయా? ఎవరైనా కష్టాలు లేని వాళ్ళు ఉన్నారా? హ్యాపీగా జీవిస్తున్నాము ఈ వైజ్ఞానిక ప్రపంచంలో అనేవాళ్ళు ఎవరు కూడా గుండెల మీద చేయి చేసుకొని చెప్పలేదు. అంటే ఏంటి, విజ్ఞానికంగా మనం పురోభివృద్ధి చెందుతున్నామే కానీ మానసిక ఆందోళనలు మాత్రం మనల్ని విడనాడట్లేదు. ఈ మానసిక ఆందోళనలు పోవాలి అని అంటే ఫస్ట్ మనకి నీతి నిజాయితీ ధర్మం అన్ని ఉండాలి. ఆ నీతి నిజాయితీ ధర్మం అనేవి ఎక్కడి నుండి కల్టివేట్ చేసుకోవాలంటే చిన్నపిల్లల మనసులోనే అవి మనం నాటాలి. ఈ రోజుల్లో మరి వాల్యూ ఎడ్యుకేషన్ ఉందా లేదా అనేది మనకి తెలియట్లేదు. చిన్నపిల్లవాడు కూడా భయంకరమైన ఆ సినిమాకి వెళ్ళటం, వాళ్ళ డాడీని వచ్చిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక చివరికి తల్లిదండ్రులు కూడా నిద్ర పడకుండా చేస్తున్నారు. అటువంటివన్నీ లేకుండా వాల్యూ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఎలా ఉంది, మనం కూర్చున్న కొమ్మ మీదే మనం నరుక్కుంటున్నట్టుగా ఉందన్నమాట. వాడికి తెలియదు కూడా తెలియదు, నేను కూర్చున్న కొమ్మనే నేను నరుక్కుంటున్నాను అని. ఇటువంటి పరిస్థితుల్లో ఆ వాల్యూ ఎడ్యుకేషన్ అనేది మొట్టమొదటిగా పరిసరాల నుండి పిల్లలు నేర్చుకుంటారు, గురువు నుండి నేర్చుకుంటారు. అనవసరమైన విషయాలు చిన్నప్పటి నుండే మదిలో ఏర్పడితే వాడు కాన్సన్ట్రేషన్ ఉండదు. కాబట్టి నేను ఈ స్కూల్ యాజమాన్యాన్ని కానీ విచ్చేసిన తల్లిదండ్రులందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏమంటే, చిన్నపిల్లలకి ఇప్పటి నుండే
మంచి బుక్స్ యోగా అవన్నీ నేర్పించి వాళ్ళు బిల్ అంటే వాళ్ళు వాళ్ళ దాంట్లో యోగ్యతను సంపాదించాలి అని అంటే మనిషికి బాడీ ఎంత ఇంపార్టెంటో మైండ్ ఎంత ఇంపార్టెంట్. ఈ సందర్భంలో విల్ పవర్ అంటారు దాన్ని తెలుగులో ఇచ్చాశక్తి. మనకి లలిత సహస్రనామంలో కూడా వస్తుంది ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, ఈ మూడు కూడా అమ్మవారే అంటారు. ఇచ్చాశక్తి అని అంటే ఏంటి, మనం ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటాం. ఆ గోల్ ఎక్కడి నుండి వస్తుంది మనిషికి అంటే కోరిక నుండి వస్తుంది. ఆ కోరిక ఎప్పుడూ కూడా ఆ గోల్ మంచిదై ఉండాలి, దాన్ని సాధించడానికి మంచి వాల్యూ ఎడ్యుకేషన్ ఉండాలి. ఆ వాల్యూ ఎడ్యుకేషన్ స్కూల్లోనే ఏర్పడాలి. ఆ పిల్లవాడు కూడా ఆ గోల్ రీచ్ అవ్వటానికి ఎటువంటి నెగటివ్ దారిలోకి వెళ్లకుండా పాజిటివ్ మైండ్ తో ఆ గోల్ రీచ్ అవ్వటానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇది కూడా నేను ఒక దగ్గర చదివాను, విల్ అంటే మనసుకు సంబంధించింది, పవర్ అంటే బాడీకి సంబంధించింది. విల్ పవర్ ఈ రెండు, నేను ఎంతో పెద్ద గోల్ పెట్టుకున్నాను కానీ బాడీ సహకరించట్లేదు, ఏదో సరైన ఫుడ్ లేదు, తలనొప్పిగా ఉంది, అప్పుడు నేను గోల్ రీచ్ అవ్వగలనా? అందుకని పిల్లలకి వ్యాయామం తప్పకుండా నేర్పించండి, ఏదో ఆడుతున్నారని వదిలేయద్దు, యోగా నేర్పించండి. అప్పుడు వాళ్ళకి అమితమైన శక్తి వస్తుంది, ఆ శక్తి ద్వారా మైండ్ పనిచేస్తుంది. మైండ్ సరిగ్గా పనిచేస్తే వాళ్ళు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. కాబట్టి బాడీ, మైండ్, విల్ పవర్, మనం పెట్టుకున్న గోల్ విల్ పవర్ ని రీచ్, విల్ పవర్ ద్వారా రీచ్ అవ్వాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి, శక్తి ఉండాలి. కాబట్టి సమయాతీతమైంది కనుక ఇంకా ముగించాలనుకుంటున్నాను. ఈ పిల్లలందరికీ కూడా ఈ సందర్భంలో నేను ఒకటే ఒకటి, అందరూ కూడా మంచి బుక్స్ చదవండి. ఏదైనా తోటి వాళ్ళకి, మన సమాజంలో ఉన్నాం కనుక సమాజానికి ఏదైనా శ్రేయస్సు కలిగే పనే చేయాలి. కానీ దాన్ని సమాజంలో వేరే వాళ్ళకి హాని చేయాలి అని అనుకుంటే మనకు మనమే హాని చేస్తున్నట్టు. ఇక్కడ చూస్తే ఒక ఫ్లవర్ తామరాకులా ఉంది, చూసారా? ఆ తామరాకు ఫ్లవర్ పెటల్స్ అనమాట. ఒక్క పెటల్ కూడా అందంగా లేకపోతే తామరాకు అందం రాదు. అలాగే సమాజంలో అన్ని కూడా, సమాజంలో మనందరం కూడా పెటల్స్ లాంటి వాళ్ళ, ఒక్క పెటల్ అందంగా లేకపోయినా అది దేవునికి పూజకు అర్హత ఉండదు. అందుకని ఈ సమాజాన్ని సరిగ్గా ఉంచుకోవాలి అని అనుకుంటే అది మన చేతిలో ఉన్నది. మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అన్నా కూడా మంచి చదువు ఉండాలి, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మంచి గోల్ ఉండాలి, వాల్యూస్ ఉండాలి, ధర్మాన్ని పాటించాలి. ఎటువంటి పరిస్థితిలో కూడా అది ఎంత కష్టమైనా కూడా ధర్మాన్ని పాటించకపోతే వాళ్ళు ఇబ్బంది పడాల్సి ఉంటుందన్నమాట. ప్రకృతికి మనం ఏది ఇస్తే అది మనకి తిరిగి ఇస్తుంది. కాబట్టి ధర్మంగా ఉండటానికి అందరం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. చిన్నప్పటిండే ఈ సందర్భంగా ఈ అవకాశాన్ని ఇచ్చిన యాజమాన్యానికి, మీ అందరికీ ఇంతసేపు ఓపికగా విన్న మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. ఎడ్యుకేషన్ కోరుకుంటున్నారు, అదేవిధంగా ఏ రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, దేశానికి సంబంధించి సమాజానికి సంబంధించి ఏ రకమైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేది ఒకసారి చూసినట్టయితే ఇక్కడ రెండు డిఫరెంట్ ఇష్యూస్ కనబడతాయి. పేరెంట్స్ కోరుకునేటటువంటి ఎడ్యుకేషన్ వేరేగా అయితే మన కంట్రీ కోరుకునేటటువంటిది, అంటే దేశ ప్రజలు ఇట్లా ఉండాలి, రేపు భవిష్యత్తులో లీడ్ చేయగలిగేటటువంటి ఫ్యూచర్ జనరేషన్ ఇట్లా ఉండాలి అని డిఫరెంట్ ఉంటుంది. అది ఎందుకో రెండు వేరియేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా పేరెంట్స్ అందరికీ ఒకటే నిజంగా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మన వ్యక్తిగతంగా కాదు ఇండివిజువల్ కోసం ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, మన ఫ్యామిలీ కోసం ఎడ్యుకేషన్ ఉండకూడదు. అది అల్టిమేట్ గా రేపు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడేదై ఉండాలి, దేశానికి ఉపయోగపడేదై ఉండాలి. అప్పుడే మంచి సమాజం తయారవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ మధ్య కాలంలోనే ఒక హిస్టారికల్ యాక్ట్ను ఆనరబుల్ పార్లమెంట్ తీసుకురావడం జరిగింది. అదే ఎడ్యుకేషన్ యాక్ట్ 2005 అనేటటువంటి యాక్ట్ను తీసుకురావడం జరిగింది. దాన్ని తీసుకురావడానికి రెండు మూడు అంశాలు నేపథ్యం ఒకటి ఉంది. ఇందాక నిజంగా జస్టిస్ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, అంటే సమాజంలో ఇట్లుండాలి, విద్యార్థుల డిసిప్లిన్ ఇట్లుండాలి,
వాళ్ళు భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రవర్తనతో ఉండాలి, రేపు భవిష్యత్తులో మనకు మన ఫ్యామిలీకి మన గ్రామానికి ఇట్లా ఉపయోగపడాలి, ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా తయారు కావాలి, ఇవన్నీ ఉండట్లేదేమో అనే ఉద్దేశంతో విద్యా హక్కు చట్టం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇప్పటికైనా మనం ఒక్కటి అర్థం చేసుకోవాలి, నిజాన్ని ఒప్పుకోవాలి. సమాజ క్రమంలో సమాజ గతిలో జరిగేటటువంటి విషయాలన్నింటినీ చూస్తే మనం వెట్టుకుపోతున్నాం. రేపు భవిష్యత్తులో ఇంకా 20 సంవత్సరాల తర్వాత ఇంకో 10 సంవత్సరాల తర్వాత సమాజం వెట్టుకుపోతుంది, ఏమవుతుంది అని మనకు ముందు చూపు లేదు. కానీ అదే ఇతర దేశాలకు ముందు చూపు ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోతున్నారు. మన దేశంలో మార్పు జరగలేదు, అదే మార్పు ఇప్పుడు విద్యా హక్కు చట్టం ద్వారా వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా మనము అర్థం చేసుకుని నిజంగా ఒక విలువలతో కూడినటువంటి విద్య, ఒక డిసిప్లిన్ తో కూడినటువంటి విద్య, ఒక సంపూర్ణంగా తను స్వశక్తి మీద తన ఓన్ కెపాసిటీ మీద రేపు నిలబడేటటువంటి విద్య కావాలి. తను రేపు భవిష్యత్తులో ఫ్యామిలీ మీద డిపెండ్ కాకుండా, పేరెంట్ మీద డిపెండ్ కాకుండా, గవర్నమెంట్ మీద డిపెండ్ కాకుండా ఉండేటటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే క్రమంతోనే ఈరోజు నిజంగా ఒక సిబిఎస్ఈకి సిమిలర్ అయినటువంటి సిలబస్ మన దగ్గర జరుగుతూ ఉంది. స్టేట్ సిలబస్ చదివినా కూడా ఒకటి ఆందోళన చెందాల్సినటువంటి పని లేదు. ఏంటంటే విద్యాశాఖ నుంచి చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఈరోజు సిబిఎస్ఈలో ఏ మేరకైతే మనము సిలబస్ ఏ స్థాయిలో అయితే ఏ స్టాండర్డ్ లో చెప్తున్నామో అదే అకాడమిక్ స్టాండర్డ్ లో, అదే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్ స్టేట్ గవర్నమెంట్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అది జరగాలంటే మేనేజ్మెంట్ వాళ్లకు ఒక రిక్వెస్ట్ ఉందంటే మంచి ఫ్యాకల్టీని పెట్టాలి. అదేవిధంగా వాళ్ళు ఉండేటటువంటి ఫ్యాకల్టీ టీచర్స్ అనేటటువంటి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. స్టూడెంట్స్ కాదు, ఇప్పుడున్నటువంటి సిలబస్ లో స్టూడెంట్స్ కష్టపడాల్సిన పని లేదు. స్టూడెంట్ కు ఒక సోర్స్ గా ఉపాధ్యాయులు ఉంటారు, ఉపాధ్యాయులే చాలా కష్టపడాల్సినటువంటి పని ఉంది. అప్పుడే ఒక మనం ఉన్నటువంటి సిలబస్ ను పూర్తి స్థాయిలో విద్యార్థులకు అందించగలగమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ నిజంగా చాలా చక్కటి కార్యక్రమం. ఇంతమంది పేరెంట్స్ ను పిలిచి ఈరోజు ఒక నవచైతన్య స్కూల్ యొక్క 25 సంవత్సరాల యొక్క పూర్తి యొక్క తన గత చరిత్రను ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉండాలి, ముందు ఎట్లా చేయాలి అనేటటువంటి విషయాల మీద వీటిని ఆధారపడి మేనేజ్మెంట్ వారికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇంకా ఈ స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి. ఈ విద్యా హక్కు చట్టం ప్రకారము విద్యార్థులకు ఒక డిసిప్లిన్ తో కూడినటువంటి ఎడ్యుకేషన్, అదేవిధంగా ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే పార్లమెంట్ ఆనరబుల్ పార్లమెంట్ సూచించిందో ఆ విధంగా ఒక ఎడ్యుకేషన్ అనేటటువంటి కమర్షియలే కాదు, కమర్షియల్ అనేది ముఖ్యం కాదు, ముందు సర్వీస్ ఓరియంటెడ్, ముందు విద్యార్థుల యొక్క భవిష్యత్తు, ముందు విద్యార్థులను మంచి చక్కటి పౌరులుగా తయారు చేయడం, దాంతో పాటు మిగతా అంశాలు కూడా చూడాలని కోరుతూ అదేవిధంగా కొంత ఎక్కడ ఎంత అయినా సొసైటీ అనేటటువంటిది ఉన్నవాళ్లు ఉన్నట్టుగానే పోతున్నారు, లేని వాళ్లు లేనిగానే మిగులుతున్నారు. అట్లాంటి క్రమంలో ఇక్కడ వారికి కూడా నిజంగా ఎవరైతే చాలా పేదరికంలో ఉన్నారో, ఎవరైతే చదువుకు దూరంగా ఉన్నారో, ఎవరైతే వాళ్ళ కుటుంబ పరిస్థితి బాగాలేదో వారికి కూడా కొంత మేరకు వాళ్ళ శక్తి మేరకు ఉచిత విద్య అందించాలనేటటువంటి విషయాన్ని కూడా వారికి మేనేజ్మెంట్ వారికి కోరుతూ ఆ విధంగా ముందుకెళ్లి ఇంకా స్కూల్ ను పటిష్టపరిచి ఇంకా మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేటటువంటి ఉద్దేశంతో మా వైపు నుంచి విద్యాశాఖ నుంచి మేము సంపూర్ణ కంప్లీట్ కోఆపరేషన్ వాళ్ళకు ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ ఏ వెంకట రంగారెడ్డి గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ప్లీజ్ షేర్ యువర్ థాట్స్ విత్ పేరెంట్స్ అండ్ ద కిడ్స్. వాళ్ళందరూ మీ ఆశీర్వచనాల గురించి వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా వేదికను అలంకరించిన పెద్దలు, సివిల్ జడ్జి అన్నపూర్ణ మాత గారికి నా హృదయపూర్వక నమస్సు మాంజులు. అమ్మగారు మాట్లాడలేను, నేను ఒక వ్యక్తను కాను అని అన్నారు. ఆమె ఇచ్చిన ఒక మహోన్నతమైన తీర్పే మీ ఈ యొక్క విద్యార్థులకు రావాలి పెద్ద మార్పు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారా, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారా?
అవు బాను స్టూడెంట్స్ లేనట్టు ఎవరు? సరే ఏమైనా అమ్మగారికి నా ఒక హృదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా వేదికను అలంకరించిన ఇతర మన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ హరిచంద్ర గారికి మరియు ఎంయూ నాగరాణి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేటి సాయంకాల వార్షికోత్సవం మీ అందరిలో నవ చైతన్యం నింపాలని నవ చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ భాను ప్రకాష్ గారికి నా శుభాశీస్సులు. అదేవిధంగా నవ చైతన్య విద్యావనములో విరబూసిన విద్యా కుసుమాలకు నా ఆశీస్సులు. వారిని కన్న తల్లిదండ్రులకు మాతృమూర్తులకు నా హృదయపూర్వక నమస్సుమాంజులు. ఈ పాఠశాల నాటి నుంచి నేటి వరకు 25 సంవత్సరాల వసంతాలు జరుపుకుంటున్న సందర్భంలో ఈ సాయంకాల సంధ్యావేళలో ఇంత మంచి వాతావరణంలో ఇటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసుట, నేను సిటీలోనే చూసినా మన ఊరి వాతావరణం జానపదాలల్లా ఇక్కడ చూస్తున్నా. ఇదొక చాలా గర్వకారణం. ముఖ్యంగా స్టూడెంట్స్ కు చెప్పేది మరియు వారి తల్లిదండ్రులకు చెప్పేది, నేటి పోటీ ప్రపంచంలో ఏ ఐపీఎస్ ఏ ఐఏఎస్ ఆఫీసర్లను చూసినా కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్లే. ఏదో బంజారా హిల్స్ జుబ్లీ హిల్స్ ధనిక కుటుంబాల నుంచి రాలేదు. మీరు బాగా ఆలోచించండి. జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కానీ కరెంట్ అఫైర్స్ చూడండి. సామాన్య కుటుంబంలో నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు అయినరు. రాష్ట్రానికే కాక దేశానికే ఉన్నది తెచ్చినరు. అందుకే ముఖ్యంగా పేరెంట్స్ అనేది వారి మీద ఒత్తిడి తీసుకురావద్దు. ఒత్తిడి ఆల్వేస్ డేంజర్. మీరు చదువురి పక్క పిల్లలతో పోల్చుడు, వాళ్ళ పిల్లగాడు ఇన్ని మార్కులు తెచ్చుకున్నాడు మీరు ఎందుకు తెచ్చుకోలేదు అనేది కాదు. ఒక ప్లాన్, ఒక ప్రిపరేషన్, ఒక ప్రజెంటేషన్, 3 P's. పిల్లలకు కూడా ఒక పద్ధతి ప్రకారం చదవాలి. అందరు ఐఏఎస్ కాలేరు, అందరు ఐపీఎస్ కాలేరు. అందరూ ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ అయితే 10th క్లాస్ లో 10 సార్లు ఫెయిల్ అయ్యి లాస్ట్ బెంచ్ లో కూర్చున్నాడు. పెద్ద పెద్ద మహానుభావులు ఎల్లో దాంట్లో ప్రావీణ్యత వస్తుంది. మొన్న రీసెంట్లీ బాక్సింగ్ లా ప్రపంచ విజేత, ఆమె ఏం చదువుకోలేదు పెద్దగా, ఆయన బాక్సర్ అయింది. కాబట్టి పిల్లల మీద ఒత్తిడి ఎక్కువ తీసుకొస్తే తొందరగా తెల్లెంటుకలు వచ్చుడు, పుట్టి కళ్ళద్దాలు వచ్చుడు, ఒబిసిటీ లావు పెరుగుడు, ఈ విధంగా వరకు అందం ఉండి ఔశ్వర్యం ఉండి అనుభవించే ఆరోగ్యం బాగలేకుండా అయిపోతుంది. ఇప్పుడు నా పెద్దబాబు గారు ఐఐటి ఖరగ్పూర్ లా కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు. రెండోడేమో బిట్స్ ప్లాన్ లా కంప్యూటర్ సైన్స్, మూడోగడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ. నేను వాళ్ళ మీద ట్రెస్ ఎన్నడూ తీసుకురాలే. లెట్ ఇట్. చదువు అనేది పోటీ ప్రపంచంలా చదవాలి, కానీ ఒక నాణ్యతతో కూడుకున్న చదువు చదవాలి. అందరం మేము ఏదో ఒకటి, ప్రతి ఒక్కరు పారిశ్రామికవేత్త అవుతారు. ఐఐటి చేసినోడు ఎవడు ఉద్యోగానికి రాలేదు, పారిశ్రామికవేత్తలు అయ్యారు. ఇప్పుడు మన కమిషనర్ ఐపీఎస్ మహేందర్ రెడ్డి గారు కూడా బీటెక్ చేసిండు, ఐపీఎస్ పెట్టిండు. డాక్టర్ ఈష్ కుమార్ ఎంబీబీఎస్ గోల్డ్ మెడలిస్ట్ మళ్ళా ఐపీఎస్ లోకి వచ్చిండు. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ మధ్యన ఏ పేపర్లో చూసినా 10th క్లాస్ రిజల్ట్ రాగానే, ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే ఏదో కోల్పోయినట్టు. దేవుడు ఇచ్చిన జీవితము బ్రతకటానికి పోరాటం చేసడానికి కానీ చావటానికి కాదు. మెయిన్ ఆత్మసైర్యం. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టు ఈ యొక్క ఆత్మసైర్యము మనకు ఒక దృఢ నిశ్చయము, ఒక ధైర్యం ఎట్లొస్తుందంటే ట్రెస్ తీసేసేయాలి. ట్రెస్ లోన్ కావద్దు. ఒక మెడిటేషను, దేన్నైనా నేను ఎదుర్కొనే శక్తి ఉండాలి. అది ముందుగాల ఫస్ట్ పేరెంట్స్లో రావాలి. వాడు చదివిండు, నువ్వెందుకు చదువుతలేవు అని చాలా ఒత్తిడి తీసుకొస్తారు. ఆ ఒత్తిడి తీసుకురాకూడదని నేను పదే పదే చెప్తున్నాను. మీరు సైకాలజీ పుస్తకాలు చాలా చదవండి.
సైకాలజీ పుస్తకాలు దానికన్నా ముందు వేమన శతకం సుమతి శతకం వేమన శతకం సుమతి శతకము తల్లిదండ్రులు చదవండి అందులో ఒక్క పాయింట్ తీసుకొనే ఎన్నమూరి వీరేంద్రనాథు విజయానికి ఐదు మెట్లను ఒక బుక్ రాశారు ఒకరు వ్యక్తిత్వ వికాసం అని వాళ్ళు ఏం చేస్తారు వ్యాపారం చేస్తారు బుక్స్ తోని ప్రతిది వేమన శతకంలో ఉన్నది సుమతి శతకంలో ఉన్నది అనువు కాని చోట అధికులమన రాదు ఎన్ని టిప్స్ ఎంత నాలెడ్జ్ పర్సన్ అయినా స్కూల్ కు పోవాలి కాలేజ్ పోక తప్పదు ఎందుకంటే టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది పేపర్ ఎట్లా అటెంప్ట్ కావాలి ఎంత తొందరగా ఆన్సర్ ఇవ్వాలి ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనేది స్కూల్ ఎంత బ్రిలియంట్ స్టూడెంట్ అయినా కంపల్సరీ కాలేజ్ స్కూల్ కు పోక తప్పదు అదేవిధంగా ముఖ్యంగా స్టూడెంట్స్ లేడీస్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీకు ఇప్పటి నుంచే 7వ తరగతి నుంచే బేస్ అలవాటు చేసుకోవాలి నేను తెలుగు మీడియం కదా నాకు ఇంగ్లీష్ రాదు కదా ఇప్పుడు ఐఏ యూపీఎస్సీలో కూడా ఛాన్సెస్ ఓసీలకు 7 ఛాన్సెస్ అయినాయి తెలుగులో కూడా రాయొచ్చు ఆప్షన్స్ పెరిగినాయి కాబట్టి మీరు అధైర్యపడకూడదు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు మన తెలంగాణ కేటాయించిన 172 మందిల 150 మెంబర్స్ కింది స్థాయి మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళే ఐఏఎస్ ఆఫీసర్ బాగా గుర్తుపెట్టుకోండి అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ ఉండాలి ఒక శ్లోకం ఉన్నది భగవద్గీతల విద్యాధనం శ్రేష్టధనం తన్మూలం ఇతర ధనం దానేనా వర్ధతే నిత్యం నమరాయాననీయతే విద్య అన్ని ధనముల కల్లా గొప్పది ఈ విద్యాధనము అన్నిటికీ మూలమైనది ఈ ధనము దానము చేస్తే పెరుగుతూనే ఉంటుంది తరగదు ఇది బరువు కూడా కాదు ఇప్పుడు మన పర్సులకెళ్లి పైసలు తీస్తే ఖర్చు అవుతుంది కానీ విద్య ఇతరులకు పంచితే మనకు కూడా నాలెడ్జ్ వస్తుంది పెరుగుతుంటుంది కావున కాన్సన్ట్రేషన్ రోజు ఫోన్ చేస్తే పిల్లలు రోజు అన్నం తింటే రోజు చదవాలి రోజు ఆటలు ఆడుతుండాలి ఇంకోటి గతంలో ఇప్పుడు సారీ భానుగారు మీ కాలేజీలో మీ స్కూల్లో ప్రతిజ్ఞ జనగణ ప్రతిజ్ఞ అనేది ఒకటి ఉంటుంది నేను చదువుకునే రోజుల్లో ప్రతిజ్ఞ అనేది చేపించేది నేను నా దేశమును ప్రేమించుచున్నాను బహువిధమైన సంపన్నమైన అనేది ఎవరైనా పాడగలుగుతారా ఇప్పుడు ప్లెడ్జ్ ప్రతిజ్ఞ కానీ అది దాంట్లో ఎంత మీనింగ్ ఉందంటే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహుమిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానలితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం చూడు ఎప్పటి ప్రతిజ్ఞ నిజాం కాలం నాడు చదివిన ఎవరైనా కృవృత్తులు ఉన్నా కూడా ఈ ప్రతిజ్ఞ అప్పుడే ఉంది ఏమంటారు అమ్మగారు కానీ ఈ ప్రతిజ్ఞ రాణి పోటీ ప్రపంచంలో ప్రతిజ్ఞ పోయింది వందే మాతరం పోయింది జనగణ మనగణ ఆ మైకులో పెడితే వీడు నిలబడాలి అది చేయాలి కాబట్టి ఎంత చదువు చదివినా సంస్కారాన్ని మరవకూడదు సాంప్రదాయాలను విడవకూడదు మన మతాన్ని మన దైవాన్ని ఆచరిద్దాము ఇతర మతాలను ఇతర కులాలను ఇతర దైవాలను ఆదరిద్దాం అంతేగాని ఈ యొక్క విద్యా సంస్థలో కులాలకు మతాలకు తావు లేకుండా అందరూ ఒకే కులము మానవ కులము మనిషి మతము అనే భావన ఉండాలి ఈ మధ్యనే షాబాద్ లో ఒక స్కూల్ నుంచి వచ్చింది వేరే మత ప్రచారం చేస్తున్నారని అటువంటి వాటికి తావు ఇవ్వకూడదు ఎందుకంటే
అన్యం పుణ్యం తెలియని చిన్నపిల్లల హృదయాలలో ఇప్పటి నుంచే ఒక ఛాందస్య భావాలు నేర్పడము ప్రాచ్యాత్య అలవాటికి అలవాటు చేయుట ఇదంతా ముఖ్యంగా వారి ఉపాధ్యాయుల మీదనే ఆధారపడి ఉంటుంది. మెయిన్ ఫ్యాకల్టీ బాగుంటే వారు గమ్యం చేరుకుంటారు విద్యార్థులు. కాబట్టి దయచేసి ఫ్యాకల్టీ ఇంగ్లీష్తో ఇంగ్లీష్ మస్ట్ ఇవాళ రేపు ఇంగ్లీష్ మాత్రము ప్రతి ఎగ్జామ్ ఈవెన్ మేము ఛార్జ్షీట్ కూడా పక్కనున్న కన్నడ రాష్ట్రానికి పోయినా కర్ణాటకకు పోయినా మహారాష్ట్రకు పోయినా వాళ్ళ కమ్యూనికేషన్ మొత్తం కన్నడ మహారాష్ట్రలో ఉంటుంది. నీకు ఈవెన్ ఒక బోర్డు కూడా ఇంగ్లీష్లో కనబడదు హిందీలో కనబడదు. మరాఠీ భాషలో మరాఠా ఉంటుంది. వాళ్ళ కోర్టు కానీ జైల్స్ కానీ పోలీస్ స్టేషన్ మొత్తం మరాఠా. ఈవెన్ ఆల్సో బస్ టికెట్ కూడా కన్నడ ఉంటుంది. కానీ మన తెలంగాణ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వస్తే మొత్తం ప్యూర్లీ ఇంగ్లీష్. ఈవెన్ మేము తెలుగులో ఛార్జ్షీట్ వేసినా కూడా కోర్టు వాళ్ళు కూడా తీసుకోరు. కంపల్సరీ ఇంగ్లీషే రాయవలసిందే. అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే మన తెలుగు మాతృభాషతో పాటు కూడా ఇంగ్లీషులో పటుత్వం ఉండాలి. మన దాన్ని ఆచరిస్తూ ఇంగ్లీష్ ఆంగ్లంలో కూడా అనర్గళంగా మాట్లాడేటట్టు కూడా అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా ఫ్యాకల్టీ పాశ్చాత్య డ్రెస్సింగ్స్, ఇప్పుడు మనిషి తన మాన శరీరాలను కాపాడుకోవడానికి వేసుకోవాల స్టైలిష్ డ్రెస్ కానీ. ఒక సామెత ఉన్నది, ఎక్కడ లేడీస్ పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారట. నేను మాత్రము సన్సెట్ సన్ రైజ్ ఒకటే తీరు ఉంటుంది కానీ టెంపరేచర్ లో తేడా ఉంటుంది. దట్ ఈజ్ పోలీస్. నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షనింగ్ నాది. నో కాంప్రమైజ్ ఎట్ ఆల్. సమాన హక్కులు ఆడవాళ్ళకు మగవాళ్ళకి ఎట్లుంటాయో ఈ యొక్క విధుల దాంట్లో కూడా రాజ్యాంగం హక్కులతో పాటు పక్క పేజీలో విధులు ఉంటాయి. మీరు ఆ తప్పుడు రూట్ లో పోకూడదు, జీవితాలు నాశనం చేసుకోవచ్చు. ఇప్పుడు చైన్ స్నాచింగ్ దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 70% ఇంజనీరింగ్ స్టూడెంట్స్. చిన్న వయసులో జలసాలకు అలవాటు పడి తల్లిదండ్రులను పట్టించుకోకపోవడం. ఒక విద్యార్థి బాగుపడాలన్నా ఒక విద్యార్థి చెడిపోవాలన్నా ముఖ్యంగా నేనంట వాళ్ళ తల్లిదండ్రులే. ఎందుకంటే రోజుకు 24 గంటలల్లో కనీసం 8 గంటలు పడుకుంటాడు. రిమైనింగ్ 16 గంటలల్లో స్కూల్లో ఉండేది కాలేజీలో ఉండేది కేవలము 6 గంటలు వేసుకుందాం. రిమైనింగ్ అంత ఉండేది 6 ఎంతవుతుంది 10 గంటలు తల్లిదండ్రుల సమక్షం ఉంటారు. ఈమెమో సీరియల్ పెడతాది, ఆయనేమో సినిమా పెడతాడు, అన్నగాడు వచ్చేమో కోబై స్టార్ మూవీస్ లోకి వెళ్ళిపోతాడు. టీవీ ఆల్వేస్ డేంజర్. ఎవరైతే టీవీ ఇంట్లో ఉండకుండా కంట్రోల్ చేస్తారో ఏదో టైం పెట్టాలి. ఏది డిస్కవరీ ఛానల్ నెక్స్ట్ ఉండాలి. ఇంకోటి ఈ మధ్యన యాడ్ వస్తున్నది, ఏది స్వాతి వారపత్రిక, కుటుంబ సభ్యులందరూ చదువుతారు. నేను ఆ అమ్మాయి గుంజుకుంటుంది, ఈడు గుంజుకుంటాడు, వాడు గుంజుకుంటాడు. నేను ఒకసారి స్వాతి మ్యాగజీన్ మళ్ళేసా వారపత్రికలు, అందులో ఎంత చాలా చిరాకు అనిపించింది నాకు. అది నేను ఏద్దాం అనుకున్నాను ఉమెన్ రైట్స్ కమిషన్లా. ఇక సరే, ఇక చట్టం ఇంకెక్కువ లోతుగా పోకూడదు అని ఊరుకున్నా. నెక్స్ట్ ఇంకోటి, వీడు జడ్ టీవోడు ఆటా పాటా పెట్టి చిన్న అమ్మాయితోని ఈవెన్ 7 ఇయర్స్ ఉండదు ఒక డిస్కో టైప్ పాట డ్యాన్స్ పెద్దోళ్ళ మధ్యన చిన్నపిల్లలు, ఎట్లా అనిపిస్తుంది అది? మీరే ఆలోచించండి తల్లిదండ్రులు. కానీ ఈ పిక్చర్లు కూడా చూడవలసిన పిక్చర్లు తీసుకోపోండి. ఇప్పుడు మీరు ఎంత కంట్రోల్ చేసినా కూడా అది మన చేతిలో ఉన్నది. దానిలో మోటివేషన్ చేయాలి. ఎదుగుతున్న కొద్దిగా అమ్మాయిలకు తల్లి, అబ్బాయిలకు తండ్రి ఒక సోదర భావం లాగా వాళ్ళ క్రమశిక్షణ నేర్పాలి. వాళ్ళ గడ్డాల మీసాలు వచ్చే లోపుగానే మనం కోలుకొని వాళ్ళకి ఇది తప్పు ఇది ఒప్పు అని కొన్ని కొన్ని విషయాలు
కూలంకుశలంగా వాళ్ళతో చర్చించాలి, విశదీకరించాలి. అటువంటి అప్పుడు వాళ్ళు చెడు మార్గానికి పోటందుకు ఆస్కారం ఉండదు. నెక్స్ట్ ఈ సంఘముల ఫ్రెండ్షిప్ కూడా చాలా వరకు చెడిపోవటానికి ఆస్కారం ఉంది. వారు ఎక్కడ తిరుగుతున్నారు? ఈ అమ్మాయి ఎప్పుడు అన్ని ఎలోపింగ్ కేసెస్, నేను వచ్చినాక ఒక 14 ఎలోపింగ్ కేసెస్ రిజిస్టర్ చేశాం. ఈ అమ్మాయి ఎక్కడ వెళ్తున్నది? ఎవరితో చిట్చాటు? అప్పు ఇప్పుడు ఎందుకండి సెల్ ఫోన్, అంత పెద్ద సెల్ ఫోను? వాడు చదివేది 10th క్లాస్, వాడు మెయింటైన్ చేసేది 25,000 సెల్ ఫోను. అలా సిల్లి కబుర్లు, సిల్లి బొమ్మలు. వాడు చెడు మార్గంలో పోకపోతే ఎందుకు? సెల్ ఫోన్ కట్, టీవీ కట్. ఇంకోటి ఫ్రెండ్షిప్ ఏ టైంలో వస్తుండి, ఏ మూమెంట్ లో పోతుండు, వన్ అబ్జర్వేషన్. ఇప్పుడు ఒక సంసార జీవితం చేసుకొని పిల్లలం కన్నా ఏ సంపాదించిన పిల్లల కోసమే కదా. వాళ్లకు పిల్లలను చేపలు పట్టి కూడబెట్టి ధనమిచ్చేది కాదు, చేపలు పట్టే విధానం నేర్పండి. చేపలు కూడబెట్టి ఇస్తే వాడు కూర్చొని మొత్తం కొండల కూర్చొని తిన్నా కొండలు అరిగిపోతాయి. కానీ పిల్లలకు చేపలు పట్టే విధానం నేర్పండి. కాబట్టి నేను ఒక పోలీస్ ఆఫీసర్ అని ఉండేవా కూడా ఒక 2 గంటలు. మరొకసారి వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir, for sharing your all the interesting thoughts with us. And next we have honorable guest Srimati R. Nagarani, Mandal Educational Officer, Shevala. Ma'am, please come and put your thoughts forward with us. Andaru gattiga chappatlu kottandi. Andariki kuda sayankalam good evening. Ikkadunna vallandariki kuda మరియు నవ చైతన్య హై స్కూల్ యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి చీఫ్ గెస్ట్గా వచ్చిన అన్నపూర్ణ మాత గారికి, మరియు డిప్యూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అర్చందర్ సార్ గారికి, డిఎస్పీ వెంకట రంగారెడ్డి సార్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈ స్కూల్ యొక్క ప్రిన్సిపల్ భాను ప్రకాష్ గుప్తా గారికి నా యొక్క శుభాభివందనాలు. ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా నా నమస్కారాలు, పిల్లలందరికీ నా శుభాశిష్యులు. ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుగా అనిపిస్తుంది, మరియు ఇక పిల్లలందరికీ కూడా మానసికమైనటువంటి మరియు మానసిక వికాసాన్ని ఇస్తూ ఒక ఎడ్యుకేషన్, తర్వాత మంచి వాతావరణంలో ఎడ్యుకేషన్ జరిగేలాగా పేరెంట్స్ అందరూ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి పిల్లలందరూ కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి అన్ని కూడా న్యాచురల్ గా, అంటే మరి బలవంతంగా కాకుండా న్యాచురల్ గా వాళ్ళని అన్ని విధాలుగా మానసికంగా ఎదుగుదలు ఉంటే, తర్వాత న్యాచురల్ ఆటలు, తర్వాత అప్పట్లాగా ఉన్నట్లయితేనే వాళ్ళు అన్ని రకాలుగా బాగా చదువుకోగలుగుతారు. మీనింగ్ఫుల్ గా చదువుకుంటే వాళ్ళ అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇప్పుడు విద్యా హక్కు చట్టంలో అవన్నీ కూడా ఓన్ గా రాసేటట్టుగా, తన ఆలోచన శక్తిని పెంపొందించేటట్టుగానే ఉన్నాయి. మరి స్కూలు 20 సంవత్సరాలుగా ముందుకెళ్తూ ఉంది, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కష్టపడ్డవాడు ప్రపంచంలో ఎప్పుడైనా బాగుపడతాడు, కాబట్టి బాగా హార్డ్ వర్క్ చేయాలి, తర్వాత విలువలతో కూడినటువంటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ నిలుస్తున్నాను. నేను వివి కాలేజీలో చదివింది, నిజాం కాలేజీలో చదివింది, దుర్యోధన ఏకపాత్ర అభినయం. అయితే దేవుడు ఒక ది గ్రేట్ ఇంగ్లీష్ యాక్టర్ చార్లెస్ చాప్లిన్ అనే వ్యక్తిని భగవంతుడు ప్రత్యక్షమైన ఏం వరం కావాలని కోరుకుంటే, నాకు ఏ ధన రాసులు గాని ఎలాంటిది ఏమొద్దు సార్, నా బాల్యం నాకు ఇవ్వండి అంటే బాల్య దశ అన్యం పుణ్యం తెలవని ఎంజాయ్మెంట్ లైఫ్. ఆ పిల్లలు ఎగురుతుంటే మన మా ఎస్పీ మేడం కొడుకు బర్త్డేలా, నేను కూడా
ఒకైకే పాను బనారస్ వాలా కులి జై పంగ్ అకల్ కాతాలా. దాని మీద సింధ్యా డాన్స్ అనుకోరు అదిగా, ఆ విధంగా ఎంజాయ్ చేసేది. ఇప్పుడు మీకోసము సరే కొన్ని గప్తికి ఉన్నాయి, కొన్ని గప్తికి లేవు. ఇలా స్టేజ్ మీద వీళ్ళ యొక్క హుషారుతనం చూసి నేను కూడా రెండు టైం లేకున్నా కానీ రెండు ముక్కలు మీతో పాలు పంచుకోవాలని. అయితే ఇంత క్రితం కొట్టిన డైలాగ్ మీకు అర్థం కాలే. సన్సెట్ సన్ రైజ్ అంటే సూర్యోదయం సూర్యాస్తమయం ఒక్క తిరిగినే ఉంటది, కానీ టెంపరేచర్ లో తేడా ఉంటది. పురుషులందు పుణ్య పురుషులు వేరయా. ఎంతో మంది బీఎస్పీలను చూడొచ్చు మీరు, కానీ షేడ్ అలక్ షేడ్. ఓహో ఏమి ఈ నవ చైతన్య కళాశాల కళా మంటపంబు నేడు యుక్తానుయుక్తంబులయ్యున్నది కదా. చూచుటకు ఎంత మనోహరముగా రమణీయముగానున్నది. ఏమి ఏమేమి ఈ రచనాక్షమ కృతి ఏమియో కాని కురు సార్వభౌమున్నదైన ఈ సుయోధన సార్వభౌముడకే గర్వ కారణముగా ఉన్నది కదా. చిన్నారి పున్నారి ముక్కు పచ్చలారని ముని కుమారులు భక్తులాటలాడే బాలాకుమారులు ఆటలాడుతూ పాటలు పాడుతూ చదువుల తల్లితో చదువులమ్మ వడిలు. ఏమి ఏమేమి అయితే ఇలా కొద్దాం. అవురా ఈ రచనా చమకృతి ఏమియో కాని ప్రకృతి సౌందర్యమును అలంకరించుచు కురు సార్వభౌముడైన నా మానసము సైతమును ఆకర్షించున్నది కదా. శతశోధనులకు అగ్రజుండెను, మహోన్నతమైన వ్యక్తుండెను, గొప్ప వ్యక్తుండెను, అవక్ర విక్ర పరాక్రమండైనటువంటి ఈ సుయోధన సార్వభౌమునకు ఉండదగినది ఇట్టి నవ చైతన్య కళాశాల. కాని మన గుప్త గారికి వండుట ఏలా, మీరందరూ నూటికి 100% ఉత్తీర్ణులవుట ఏలా. అది పూర్వజన్మ సుకృతము కాక మరి ఏమి. అదేవిధంగా ఇక ఈ యొక్క దుర్యోధనుడు సార్వభౌముడు ఆ యొక్క మయసభను చూసి కృష్ణుని అంటాడు, ఓరీ మురారి కపట నాటక సూత్రధారి గోవుల విహారి నీ సాయంబున ఈ పాండవులు ఎప్పటికప్పుడు నా మాయాజాలము నుండి తప్పించుకొనిచున్నారు కదా. ఇక అదేవిధంగా లాస్ట్కు ఏమి ఆ ఇకైక పకపకలు నన్ను కాంతి పరిహసించుచున్నది ఆ పాంచాలి ఏనా. ఏమే ఏమేమే నీ అధిక ఇక్కటట్టాసము బావ అన్నది మరిచి నన్ను కాంతి పరిహసించదవా. ఓసి పాంచాలి పంచపర్తుక అఖిలాండ కోటి ప్రజ్ఞావంతుండనై నవమండలాది భూపతినై ప్రపంచ వీరుడనై గదాయుద్ధ విద్యాభిశారదుండనైన ఈ దుర్యోధన సార్వభౌము ఉండనైన నన్ను కాంచి పరిహసించదవా. ఓసి పాంచాలి పంచుపర్తుక కొన్ని వేల ఇదండి ఏదో టైం అవుతుంది, ఆల్రెడీ సైలెంట్ సిగ్నల్ వస్తూనే ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మీకు కోరుకునేది ఒకటే, హ్యాపీ లైఫ్. మీ పిల్లలకు హ్యాపీ లైఫ్. ఒక స్కూల్ వాళ్ళే కాదు, 60% తల్లిదండ్రుల మీద ఉంటుంది. వారికి స్ట్రెస్ లోన్ కావద్దు, వారికి ఇతరులతోని పోల్చకూడదు. స్ట్రెస్ను లోను అంటే మానసిక ఒత్తిడికి లోను కల్పించవద్దు.
చదువు 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 అని ఎమ్మడి పడకూడదు. వాళ్ళు మోటివేషన్ చేయాలి, అంటే వాళ్లతో పాటు మనం మమేకం అయిపోవాలి. ఇంకోటి ఒక చదువే ముఖ్యం కాదు, సంస్కారం కూడా ముఖ్యమే. అన్నిట్లో ఆరితేరాల వాడు, ఒక దాంట్లో ఉన్నాడు ఒక దాంట్లో లేడని కాదు. రోగికి చికిత్స ఎంత అవసరమో నేరస్తుని కూడా శిక్ష అంత అవసరం. అదే విధంగా బాల్య దశలోనే మొక్క ఇవ్వని మానవి వంగదు. బాల్య దశలోనే వాళ్లకు మనము సూచనలు సలహాలు హెచ్చరికలు, కొంత వయసు రాగానే టెన్త్ క్లాస్ పాస్ కాగానే ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చినాక ఫ్రెండ్లీగా మూవ్ అయిపోవాలి, ఫ్రెండ్లీగా మూవ్ అయిపోవాలి. ఒకరితోని పక్కింటితో మనం పోటీ చేస్తే అది కాదు. కళాశాలలు నాకు చాలా గర్వపడుతున్నా ఈ యొక్క ఈ స్కూల్ అట్మాస్ఫియర్ చూసి. వివేకవర్ధన్ అంటే అప్పుడే 76 దట్ ఈస్ గ్రేట్ ప్రైవేట్ స్కూల్ అది వివేకవర్ధన్. దాని తర్వాత నిజాం కాలేజ్ అంటే టాపెస్ట్, నందమూరి బాలకృష్ణ గాని శివకుమార్ గాని అమర్నాథ్ రెడ్డి కొడుకు గాని అననే చదివారు వాళ్ళ వాళ్ళ జూనియర్. నేను మీకు చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరి దగ్గర తెలివి ఉంటుంది, పిల్లగాళ్ళ దగ్గర. ఇప్పుడు ఆ చిన్నపిల్లలు డాన్స్ చేస్తుంటే నాకు ఎగిరి స్టేజ్ మీదకి ఎగిరి దూకి నేను డాన్స్ చేద్దామన్నంత ఉత్తేజం వచ్చింది. కాబట్టి మీరు వాళ్ళను ఎంకరేజ్మెంట్ చేయండి, కానీ వాళ్ళను కృంగదీయొద్దు. ఇప్పుడు దేవుడు అందరికీ ఒకటే స్టైల్ ఇయ్యాడు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఇస్తాడు. ఈ కళల ప్రావీణ్యత ఉన్నది పక్కింటామ భరతనాట్యం నేర్చుకుంది, ఈ అమ్మాయి నేర్చుకుంది, ఈ ఇంకో దాంట్లో ఉంటుంది. అంతేగాని ఇప్పుడు ఒకటే ఉండదు, ఐఏఎస్ సీటు ఒకటే, ఐపీఎస్ ఒకటే, ఎస్ఐకి సెలెక్ట్ కాడు. 1000 ఉంటాడు, 1000 లాస్ట్ నెంబర్ కూడా అయినా వీడు వాళ్ళకి సెలెక్ట్ అవుతాడు కదా. కాబట్టి పిల్లలకు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్లకు బుడ్డి కళ్ళద్దాలు, తొందరగా తెల్లంటికలు తీసుకొచ్చుడు, షుగర్లు బీపీలు ఇవన్నీ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే దయచేసి పాశ్చాత్య సంస్కృతిని మనం వాళ్లకు అలవాటు చేయకూడదు. ఉండాలి డ్రెస్ కోడ్ ఎట్టుండాలంటే మన నరేంద్ర మోడీ, నేను కూడా డ్రెస్ కోడ్ బ్రహ్మాండమైన డ్రెస్ కోడ్ వేస్తుంటా. అయితే ఆ డ్రెస్ కోడ్ కూడా ఇతరులకు నచ్చే విధంగా ఉండాలి, ఆడపిల్లలు కాని మగపిల్లలు కాని. కానీ ఏదో చిచోర డ్రెస్సులు వేస్తే అది సినిమాలో పైసలు తీసుకొని వాడు డ్రెస్ చేసి ఆ పాట మందం ఇష్టపెట్టి వేసేస్తాడు, తర్వాత మామూలు డ్రెస్సులనే తిరుగుతాడు. కాబట్టి డ్రెస్ కోడ్ ఇంపార్ట్మెంట్, డిసిప్లిన్ ఇంపార్ట్మెంట్, క్యారెక్టర్ ఇంపార్ట్మెంట్, కండక్ట్ ఇంపార్ట్మెంట్, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారము మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి. నెక్స్ట్ నేను అడిషనల్ ఎస్పీ అయ్యేంత వరకు ఇక్కడనే ఉంటా. నెక్స్ట్ ఫంక్షన్ లో మళ్ళీ ఒకసారి గుప్తగా మన బానుతోని మమేకం అవుతా వీళ్ళ గ్యాంగ్ తోని, మధ్య మధ్యన కూడా వచ్చిపోతుంటా. మన ఓపెన్ హౌస్ లో మీ అందరినీ పిల్లలను కూడా నా పోలీస్ స్టేషన్ కు అన్ని తిప్పుతా, 8 పోలీస్ స్టేషన్ తిప్పుతా. వెపన్స్ వాట్ ఈస్ దట్ వెపన్ క్యారీ, పబ్లిక్ తోని పోలీస్ రిలేషన్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ మీకు చూపిస్తా. ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ అందరికీ బాలబాలికలకు చూపిస్తా. నేను పదే పదే తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే వాళ్ళ మీద మీరు ఒత్తిడి ఎక్కువ తీసుకురావద్దు, ఒక సిస్టమెటికల్ లైఫ్ స్టైల్ అందించండి. స్కూల్లో ఉండేది వాళ్ళు 6 గంటలు 7 గంటలే, మిగతా సమయం మొత్తం మన దగ్గరనే ఉంటారు. కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఈ రోజు పోటీ ప్రపంచంలో ఈడ ఫీజు ఎక్కువట ఆడ ఫీజు ఎక్కువట, ఆ ఫీజులు గీజులు పుస్తకాలు మరి తప్పదు, మరి తప్పదు. ఇప్పుడు బ్రిడ్స్ పిలానిలా నో రిజర్వేషన్, ఎవరి దమ్ముంటే వాడే కొట్టుకుంటాడు సీటు, లక్షలు లక్షలు కట్టవలసిందే ఫీజులు. కాబట్టి నో కాంప్రమైజ్, అవ్వగావాలి పువ్వ కావాలంటే కుదరదు. మంచి వేరే అర్జెంట్ మెసేజ్ వచ్చింది అప్పుడే ఆల్రెడీ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.